హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్. ఈరోజు నేను సి లాంగ్వేజ్ గురించి చెప్పదలుచుకున్నాను. అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే ఇది భాష అనుకుంటారు. ఇది భాష కాదు యాక్చువల్లీ, ఇది కంప్లీట్ అండర్టేకింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్. మన జనరల్గా చూడండి ప్రోగ్రామ్, సపోజ్ మనం ఏదో టూర్ ప్యాకేజ్ ఏదో ప్లాన్ చేసాం అంటే ఎంత అమౌంట్ అవుతుంది, ఏ టైం వెళ్ళాలి, డేట్ రిజర్వేషన్ ఏంటి అని, అంటే ముందే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుని ఒక ప్లాన్ చేసుకుని వెళ్తామనే జరుగుతుంది. ద సేమ్ సినారియో ఈజ్ గోయింగ్ ఆన్ ద సి లాంగ్వేజ్. సింపుల్గా డెఫినేషన్ అంటే సి లాంగ్వేజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. అట్లా చాలామంది సి లాంగ్వేజ్ ఫస్ట్ కనిపెట్టిన ఉంటారు, కానీ యాక్చువల్గా చాలామంది తెలియదు సి లాంగ్వేజ్ కన్నా ముందు బి లాంగ్వేజ్ అనేది ఉందండి. అట్లా సో బి లాంగ్వేజ్ని ఎవరికైనా పెట్టారంటే కెన్ థామ్సన్ ఇది క్రియేట్ అయ్యబడితే బి లాంగ్వేజ్ 1969. అంటే సి లాంగ్వేజ్ కన్నా ముందు బి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరంటే కెన్ థామ్సన్ అనే అనట్లేదు. అఫ్ కోర్స్ ఈ టీంలో డెనిస్ రిచీ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్, బట్ తర్వాత ఏంటి వీరిద్దరికి కాంట్రవర్సీ వచ్చి సో డెనిస్ రిచీ అనే అతను విడిగా డెవలప్ చేయడం అనేది జరిగింది. తెలుసుకుని యాక్చువల్గా సి లాంగ్వేజ్ కన్నా ముందు బి లాంగ్వేజ్ అనేది జరిగింది. తెలుసుకుని ఓకే, నెక్స్ట్ ఈయనండి మన హీరో సి లాంగ్వేజ్. ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ కనిపెట్టిన ఎవరంటే డెనిస్ రిచీ అని కనిపెట్టాను. సి లాంగ్వేజ్ ఇస్ ద మదర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్. అంటే సి లాంగ్వేజ్ రాకుండా చాలామంది మా దగ్గరికి వచ్చి జాండి డైరెక్ట్గా జావా చేయాలంటే సి ప్లస్ ప్లస్ చేయాలన్నాడు. కానీ మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే సి లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ రాకుండా అసలు మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది రావడం అనేది జరగదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ డెనిస్ రిచీ. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ డెవలప్ చేశారంటే AT&T బెల్ ఆపరేటర్స్ ఇన్ 1972 ఇన్ యూఎస్ఏ. ఇదంతా సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసింది ఎక్కడండి? AT&T బెల్ ఆపరేటర్స్లో ఇన్ 1972 యూఎస్ఏలో డెవలప్ చేయడం జరిగింది. అసలు ఏంటి యూజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్? ఇప్పుడు ఇంత కష్టపడి సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, ఏంటి అసలు బెనిఫిట్స్? సి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ ఉపయోగించని చాలామంది మమ్మల్ని స్టూడెంట్స్ డౌట్ అడుగుతుంటారు. ద మెయిన్ యూజ్ ఆఫ్ ది లాంగ్వేజ్ కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిటర్. అంటే లాంగ్వేజ్ కంపైల్ చేయాలన్నా, ప్రోగ్రామ్ రాయాలన్నా ఏమైనా సరే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ యూజ్ అబౌట్ సి లాంగ్వేజ్. నెక్స్ట్ డివైస్ డ్రైవర్స్, అంటే సాఫ్ట్వేర్స్ అన్ని డెవలప్ చేసినప్పుడు మదర్ బోర్డు సిడీస్ అవన్నీ ఉండాలి. అంటే డివైస్ డ్రైవర్స్ అన్నింటిని ఉపయోగించి కూడా సి లాంగ్వేజ్. నెక్స్ట్ టెలికామ్ అప్లికేషన్స్, ఈ రోజంతా టెలికామ్ ఇండస్ట్రీస్ అంతా నెట్వర్కింగ్ అన్నింటి జరుగుతుంది. నెక్స్ట్ నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ అంటే ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి వెళ్ళడం అవ్వచ్చు, టెలి నెట్వర్క్ కావచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద నెట్వర్క్ కాట్లో కూడా మనకి సి లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్స్ అండ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. ఇప్పుడు 3G అని 4G అని ఇవ్వాలంటే డెవలప్మెంట్ అడ్వాన్స్ డెవలప్మెంట్ వాటిలో కూడా సి లాంగ్వేజ్ అనేది యూటిలైజ్ చేస్తుంది. నెక్స్ట్ డేటాబేస్ అప్లికేషన్స్. డేటాబేస్ అంటే మనం ఇప్పుడు నెట్లో ఇంటర్నెట్లో వాటిలో లాట్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటాం, ఆ డేటాబేస్ అప్లికేషన్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా సి లాంగ్వేజ్. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్స్, అంటే మనం ఏదైనా మ్యాటర్ని టైప్ చేసి దాన్ని ఎడిట్ అని చేయాలి కానీ యూటిలైజ్ చేసుకోవడం కోసం దీన్ని సి లాంగ్వేజ్ అని ఉపయోగిస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది అంటే సి ఈజ్ ద మదర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్ ఉంటేనే మనకి ఫ్యూచర్గా డెవలప్ చేయడానికి అట్లకే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.